జై శ్రీ వేదం. ఓం శ్రీ కార్తీక లక్ష్మీ నారాయణ దామోదర. మరి ఈరోజు 20వ రోజు చేయదగినటువంటి నిత్య విధులలో పూజించాల్సినటువంటి దైవము నాగేంద్రుడు. మరి జపించాల్సినటువంటి మంత్రము ఓం సర్పాయ మహాసర్పాయ దివ్య సర్పాయ పాతుమాం. ఓం సర్పాయ మహాసర్పాయ దివ్య సర్పాయ పాతుమాం. మరి చేయవలసినటువంటి దానములు గో భూ సువర్ణ దానాలు చేయాలి. మరి దీనివల్ల కలిగేటటువంటి ఫలితము గర్భదోష పరిహరణము, సంతాన సిద్ధి కలుగుతుంది. మరి ఈరోజు తినకూడనటువంటి పదార్థాలు పాలు తప్ప ఇతర ఆహార పదార్థాలు తినకూడదు. మరి మనము 19వ అధ్యాయంలో చాతుర్మాస్య వ్రత ఫలాన్ని గురించి చెప్పుకున్నాము. మరి 20వ అధ్యాయమైనటువంటి పురంజయుని యొక్క వృత్తాంతాన్ని ఈరోజు చెప్పుకుందాము. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇలా చెప్తున్నాడు, ఓ మిథిలా రాజ్యాధిపతి, ఈ కార్తీక మహాత్మ్యము గురించి అత్రి అగస్త్య మహర్షుల మధ్య జరిగిన సంవాదాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒకసారి అత్రి మహాముని అగస్త్యుడితో, ఓ కుంభ సంభవా, లోక ప్రయోజనార్థము కార్తీక మహాత్మ్యములోని ఒకనొక కథను వినిపిస్తాను. వేదంతో సమానమైన శాస్త్రం కానీ, హరికి సాటి అయినటువంటి దైవం కానీ, కార్తీక మాసంతో సమానమైన నెల కానీ లేవు. కార్తీక స్నానము, దీపము, దానాలు, విష్ణువు యొక్క అర్చనల వలన సమస్త వాంఛలు సమకూరుతాయి. ముఖ్యంగా కలియుగ వాసులు శివకేశవ భక్తి వలనే విజయ, వివేక, విజ్ఞాన, యశో, ప్రతిష్టా సంపత్తులను పొందగలుగుతారు. ఇందుకు సాక్షీభూతంగా పురంజయుడు ఇతిహాసాన్ని చెబుతాను, శ్రద్ధగా విను అని ఆ విశేషాల గురించి చెప్పసాగాడు అత్రి మహర్షి. పురంజయుని యొక్క పూర్వగాథ. త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైనటువంటి పురంజయుడు అయోధ్యను పాలిస్తూ ఉండేవాడు. సర్వశాస్త్ర కోవిదుడు, ధర్మజ్ఞుడు అయినటువంటి ఆ రాజు అహంకారానికి లోనై బ్రాహ్మణ ద్వేషిగా మారాడు. దేవ బ్రాహ్మణ సత్య శౌచ త్యక్తుడు, దుష్ట పరాక్రమవంతుడు, పరమ దుర్మార్గుడిగా ప్రవర్తించసాగాడు. తద్వారా అతని ధర్మబలం నశించడంతో సామంతులైనటువంటి కాంభోజ, కురురాజాదులు అనేక మంది ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టుముట్టి కోటను ముట్టడించారు. ఆ వార్త తెలిసినటువంటి పురంజయుడు కూడా శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు. పెద్ద పెద్ద చక్రాలు గలది, జెండాతో అలంకరించబడింది, ధనుర్భాన అధిక శస్త్రాస్త్రాలతో సంపన్నమైంది, అనేక యుద్ధాలలో విజయం సాధించింది, చక్కటి గుర్రాలు పూంచినది, సూర్యవంశానికి ఖ్యాతి తెచ్చినటువంటి రథాన్ని అధిరోహించి సాథి, విషాథి, రథి, పత్తి అనబడే 4 రకాల సేనా బలగాలతో నగరం నుండి వెలువడి శత్రుముఖలపై విరుచుకుపడ్డాడు పురంజయుడు. మరి దీనితో 20వ రోజు అయినటువంటి పారాయణము సమాప్తమయ్యింది. మరి 21వ రోజు యొక్క అధ్యాయము కార్తీక వ్రత ప్రభావం గురించి తరువాయి భాగంలో చెప్పుకుందాము. జై శ్రీ వేదం, జై శ్రీ వేదం, జై శ్రీ వేదం. ఓం శ్రీ కార్తీక లక్ష్మీనారాయణ దామోదర. జై శ్రీ వేదం. ఎస్విబిపి ఛానల్లో అన్ని వీడియోలని చూడాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. తద్వారా అన్ని వీడియోలని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. అదేవిధంగా మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ట్విట్టర్ ద్వారా అందరికీ షేర్ చేయండి.